పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా. లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్లో? అవంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది, ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. అంటే నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చొచ్చాను. ఏం రామర్జం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది? నిజం కావాలంటే చెక్ చేసుకోండి, అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏం రామర్జం? అంతే సార్. అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు. ఎలాగే ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడేంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను గానీ పక్కన ఎదవలు లేరు కదా. ఏ ఎదవలు అంకుల్? వాళ్ళే, ఆ చెంగల్ రైడ్ గడు, ఆడి మామ. పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్ట్ ఎదవా. పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లలా తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయిని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకునేవో? ఫోన్ బాబా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక దీసా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పని చేస్తా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపల మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయకుని పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. ఎవరు రాదే? నేను అదే చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసిన తెలిపోతా అండి, వెళ్ళారా? ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్థార్థం పట్టి ఫోన్ లేదురా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురువు గారు, పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? సూరప్ నేనండి. ఒకసారి
చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడీ హ్యాండెడ్గా పట్టించాలి పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అవుదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు రాదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండ్ ఇట్టారు. అమ్మో అయ్యో అమ్మో. ఓహో, నేను ఎట్టి వెళ్తే అడి చూస్తుందంటే. అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. బయటకి ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది వచ్చింది. ఎలా వస్తారా వదిలితే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజు రూమ్ లో మారుస్తారు. చెంగల్ రాయడు. ఫోన్ ఆఫ్ చేసా. ఎవర్రాది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏంటి నాన్న? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే. అంతేంటి మాట్లాడకుండా పో. నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పుట్టుడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు ఇలా పడిపోయినట్టండి. ఏదో రావాలి పైకి లాగబోయా. ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్ లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. లేవండి. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ఏంటండి సీసా పెంకులు? సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇది తెలియజేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతుంది? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడుచొచ్చి గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి.
ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.